हेलो फ्रेंड्स, मैं गोरचुकुड़काय कोब्बरीकाय एला तैयार चेसुकोलो चूद्दामु। दानिकि कावाल्सिन पदार्थालु गोरचुकुड़कायलु ओक पेद्द कप्पु तीसुकोंडि, अलागे कोब्बरी तुरुमु, पच्चि कोब्बरी तुरुमु, पप्पु, पसुपु कोद्दिगा, जीलकर्र कोद्दिगा, పోపు దినుసులు కొద్దిగా ఒక స్పూన్ తీసుకోండి. ఆయిల్ కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి ఆరు తీసుకోండి, కరివేపాకు కొద్దిగా, దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా ఒక ఐదు తీసుకోండి. ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీలో కొద్దిగా కచ్చా పచ్చాగా మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టుకుని దీన్ని ఏమి ఇష్టం ఉంటుందని ఇలా మనం గ్యాస్ మీద ఒక గోరుచుకుడుకాయని ఉడికించుకోండి. ఒక బౌల్ పెట్టుకుని పొయ్యి మీద కొద్దిగా 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే మరికొంత జీలకర్ర, కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం కరివేపాకు, కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మనం దీంట్లోనే కొద్దిగా పసుపు, దీంట్లోనే మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని కూడా వేసుకొని మనం 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది త్వరగా అయిపోతుంది కర్రీ మనకి. దీంట్లో కొద్దిగా వేగిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి తురుము దీంట్లో వేసుకొని మనం ఫ్రైలాగా చేసుకోవాలి. ఈ గోరుచుకుడుకాయ కొబ్బరి 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసి వేయించుకుంటే మనకి సరిపోతుంది. మరి ఎక్కువ కాదు, 1-2 నిమిషాలు అయితే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా మనకి ఇది మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ రోటీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. ఈ సాంబార్ చేసి కాంబినేషన్ కన్నా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.